ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన అగ్నిమాపక సేవలు శాఖ జోన్ 1 అనకాపల్లి జిల్లా అనకాపల్లి అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా రెండవ రోజున జిల్లా విపత్తుల స్పందన అగ్నిమాపక అధికారి అనకాపల్లి బి లక్ష్మణ్ స్వామి వారి ఆధ్వర్యంలో కేంద్ర అధికారి బి నరసింహరావు సిబ్బందితో వాహనాల కేంద్రం నుండి ర్యాలీగా బయలుదేరి అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ మీదుగా పెరుగు బజార్ రింగ్ రోడ్ జంక్షన్ మీదుగా వెళుతూ ప్రజలకు ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ కరపత్రాల ద్వారా ఓవరాల్ గా తెలియజేసి సౌత్ సెంట్రల్ కూడలి వద్ద వాటర్ డెమో నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. ఈ అగ్నిమాపక వారోత్సవాలు అన్నవి ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఎందుకు జరుపుకుంటామంటే 1944 రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కరాచీ నుంచి బయలుదేరినటువంటి ఎస్ఎస్ పోర్ట్ స్టెకైన్ అనేటువంటి వార్లో ఈ యుద్ధ సామాగ్రిని రవాణా చేసి బొంబాయి విక్టోరియా డాక్ యార్డ్కి ఏప్రిల్ 13న చేర్చడం జరిగింది. ఏప్రిల్ 13న చేర్చిన తర్వాత ఆ మందుగుండు సామాగ్రిని కిందకు దించుకుండగా ఏప్రిల్ 14న భారీ విస్ఫోటనం జరిగి అందులో పనిచేస్తున్నటువంటి 66 మంది బొంబాయి ఫైర్ సర్వీస్ సిబ్బంది చనిపోవడం జరిగింది. వీరితో పాటు 271 మంది ప్రజలు చనిపోయారు. సుమారు 500 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా అద్దాలకు తగిలిపోవడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి అనర్థానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనం ఏప్రిల్ 14నే ఈ అగ్నిమాపక వార దినోత్సవంగా జరుపుకుంటూ ఆ రోజు చనిపోయినటువంటి వ్యక్తులకి మనం నివాళులర్పిస్తూ ప్రతి సంవత్సరం కూడా విధి నిర్వహణలో చనిపోయినటువంటి అగ్నిమాపక సిబ్బందికి ఏప్రిల్ 14న మనం నివాళులర్పిస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ముగ్గురు అసూలు బాసారు, వాళ్ళ ముగ్గురికి కూడా మనం నివాళులర్పించడం జరిగింది. ఈ విధంగా ఏప్రిల్ 14 నుంచి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం 20వ తేదీ వరకు ఈ అగ్నిమాపక వారోత్సవాలు అనేవి జరుపుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 14న చనిపోయిన వాళ్ళకి నివాళులర్పించి ఏప్రిల్ 15వ తారీఖున ముఖ్యమైన కోడల్లో ఈరోజు మనం చేసినట్టుగా ఏ విధంగా వివిధ అగ్ని ప్రమాదాలను ఆపుతాం అనేది డెమో చేసి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్ 16న గృహిణులు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం జరుగుతుంది. 17న పిల్లలకి స్కూల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించి వారు ఏ విధంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలో చెప్పడం జరుగుతుంది. 18 పెట్రోల్ బంకులు, ఇండస్ట్రీస్లో జాగ్రత్తలు తీసుకున్న విధంగా వాళ్ళకి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 19 హాస్పిటల్లోని 20వ తారీఖున ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక వర్క్షాప్లా నిర్వహించి ముగించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.